డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి తెరాసా ఆరేళ్ల పాలనలో జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగంలో రైతు వేదిక ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతి నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఈ మార్పులు చూసే కాంగ్రెస్ బీజేపీల నుంచి తెరాసలో చేరుతున్నారని, ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసం కోల్పోయారని, సదాశివపేటలో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి కింద కూడా ప్రతి నెల నెల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అందజేస్తా ఉంది. నేను ఈరోజు పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మనవి చేసింది ఒకటే, మనందరం కూడా పెద్ద ఎత్తున మన నిధులు సాధించి మన సంగారెడ్డి సదాశివపేటలో పట్టణాలను, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ అభివృద్ధికి దిక్సూచిగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు గారు. అదే విధంగా ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్న జుల్కల్ సర్పంచ్ కవితా మత్సుదన్ రెడ్డి గారు, వారితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అనేక మంది జుల్కల్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నారు వారికి. అదేవిధంగా మల్కన్న ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు, మానే గారు, మరి ఈరోజు దాదాపు 200 మంది కాంగ్రెస్ బీజేపీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తో చేరుతా ఉన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం.